శుక్లాం భరధరముష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విజ్ఞ ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమిరాలస్ని నేను చాలాసార్లు చెప్పానండి వెయ్యి సార్లు చెప్పాను నేను వంద సార్లు వెయ్యి సార్లు చెప్పాను చాలాసార్లు చెప్పానండి కోకొల్లోలుగా చెప్పాను ఏమని చెప్పాను నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారు మరి కొన్ని కొన్ని తేదీలలో కనుక వారు జన్మించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అనేది కూడా ఎప్పుడూ తలెత్తుతూనే ఉంటాయి నిజమండి నేను ఇప్పుడు ఏదన్నా నెగిటివ్గా ఏదన్నా ఇట్లా ప్రాబ్లం ఉంటుందని చెప్పినటువంటి వీడియోను నేను పెట్టినప్పుడు చాలామంది దాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు ఇప్పుడు నీ దగ్గర ఇప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చింది నీకు ఆపరేషన్ చేయాలా లోపల ఉన్నటువంటి కణితీని తీసేయాలనే అది ఆపరేషన్ చేయాలని అన్నాం అనుకోండి అది చిన్నప్పుడే మీకు డాక్టర్ చెప్తాడు దాన్ని ఏం చేస్తామంటే మనం దాన్ని నెగ్లిజెన్స్ చేస్తాం నెగ్లెక్ట్ చేస్తాం దాన్ని ఆపరేషన్ డాక్టర్ అనే వరకు అతను ముఖం చూడడం మనం ఎందుకంటే నెగిటివ్ చెప్తున్నాడు కదా కడుపును కోసి దానిలో ఉన్నట్టు గడ్డ తీసి బయటపడేయాలి కదా బ్రీడింగ్ మొత్తం తీసి పడేయాలి కాబట్టి అసలు ఆ డాక్టర్ మంచివాడు కదా అతని దగ్గరికి వెళ్ళరు ఇంకా ఏదన్నా ఆయుర్వేదం మూలికల మందో ఆయుర్వేదం ఇట్లా పసరు మందో అవి వాడి తగ్గించుకుందాం అంటే ట్రై చేస్తున్నారు మనం కొండ నాలుగకు మందేస్తే ఉన్న నాలుగ ఓడిపోయిందండి ఇప్పుడు కొందరు పసరు వైద్యాలు చేస్తారు పసరు వైద్యాలు అనేది కొందరికి పడుతుంది కొందరికి పడదండి అయితే ఇప్పుడు మనం అంతా కూడా పసరు వైద్యం చేసుకునే వాళ్ళు ఇప్పుడు సిటీలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా ఎఫెక్ట్ పడుతు ఉంటుంది ఎక్కువగా ఈ పంట పొలాలలో వ్యవసాయం చేసేటువంటి వారు కష్టపడి పనిచేసేటువంటి వారు వీళ్ళకి ఏంటంటే పసరు మందును దాన్ని జీర్ణించుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి తొందరగా వాళ్ళు నయం చేసుకోగలుగుతారు కానీ ఇక్కడ ఏంటంటే ఏసీ రూములలో ఉండడం చిన్న పనులు చేయకపోవడం ఎక్కువ కంప్యూటర్కి అలవాటు పడకపోవడం చిన్న చిన్న పనులు ఏసీ రూమ్లలో అక్కడికి కొంచెం అఫీషియల్గా ఉన్నట్టు పసరు మందు పడదు బెడిసి కొడుతుంది దానివల్ల మొత్తం ప్రాణమైపోయే అవకాశాలు కూడా ఉంటాయి నేను పదే పదే చెప్తున్నానండి చాలామందికి చెప్తున్నాను నేను మీ మీరు కొన్ని కొన్ని రాసులలో పుట్టిన వారు ఈ తేదీలలో పుడితే మీకు నష్టాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయని నేను మొట్టమొదటి రాశి నేను చెప్తున్నాను మేష వృచ్చిక రాశిలో పుట్టినవారు మీరు మేషరాశిలో కానీ వృచ్చిక రాశిలో కానీ మీరు జన్మించారనుకోండి ఐదో తారీఖు కానీ పద్నాలుగో తారీఖు కానీ ఇరవై మూడో తేదీలో కానీ జన్మిస్తే ఎక్కువగా సమస్యలు వస్తాయి అదేవిధంగా డేటు మంత్ ఇయరు మొత్తం ప్లస్ చేస్తే ఐదో నంబర్ రాకూడదు మేషరాశి రాశిలో తర్వాత ఈ కర్కాటక రాశిలో అంటే మామూలుగా చెప్తారు మేషరాశిలో వృక్షక రాశిలో పుట్టినవారు ముఖ్యంగా చంద్రుడికి సంబంధించినటువంటి నెంబర్స్లో అంటే ఇది రెండో నంబరు రెండో తారీఖు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదో తేదీలలో మేషరాశిలో కనుక వృచ్చక రాశిలో కనుక మీరు జన్మించారనుకోండి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎంత ప్రాబ్లం అంటే ముందు నుయ్యి వెనక ఉంటుంది పరిస్థితి ఆర్థికంగా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు మనం ఎవరినైతే బాగా నమ్ముతామో వాళ్ళే మనల్ని మోసం చేస్తుంటారు మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు అపజయాలు విరోధాలు నష్టాలు కష్టాలు కన్నీళ్ళు ఇవే మొత్తం టోటల్గా ఇలాగే ఉంటుంది కాబట్టి మరి దీనికి పరిష్కారం లేదంటే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు లేదండి పరిష్కారం లేకుండా ఏముంటుందండి ఇండియాలో భారతదేశంలో ప్రపంచంలో ప్రతి సమస్యకు ఉంటుంది పరిష్కారం పరిష్కారం లేకుండా ఏముంటుందండి చెప్పండి ప్రతిదీ ఉంటుంది ప్రాబ్లానికి సమస్యకు సొల్యూషన్ అనేది తప్పకుండా ఉంటుంది కానీ మనం దాన్ని వెతికి పట్టుకునే విషయంలోనే వెనకబడిపోతాం అవునండి మీకు వెతికి పట్టుకునే విషయంలోనే వెనకబడిపోతావు ఇప్పుడు ఒక ఒకటి ఒక స్పీకర్ సెట్టు కొనుక్కున్నావు ఒక టీవీ కొనుక్కున్న ఒక స్పీకర్ సెట్ కొనుక్కున్నావు కొనుక్కున్న తర్వాత నాలుగు రోజుల తర్వాత అయ్యో నువ్వు ఇంత రేటు పెట్టుకున్నావా పదివేల రూపాయల నేను నాకు ఉంటే నేను డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి తీసుకెళ్ళి దీన్ని ఏడు వేల ఐదు వందలకి ఇప్పిస్తాను కదా రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువ పెట్టావే వాళ్ళకి అని చెప్పి అయ్యో అని మనం నాలుక ఖర్చుకుంటావు ఇప్పుడు చాలామంది మన పక్కన ఉండే వాళ్ళని మనం అడగం ప్రతి విషయాన్ని ఆ పక్కన ఉన్నవాడు ఎప్పుడు మనతో తారసపడి దోస్తాన్ ఫ్రెండ్షిప్ అంతా చేస్తూ ఉంటాడు నీకు ఒక స్పీకర్ సెట్ కావాలి నువ్వు వాడికి చెప్పకుండా పోయి కొనుక్కుంటావు ఉదాహరణకి పదకొండు పన్నెండు వేలు అవుతుంది ఏడు వేల ఐదు వందలకి ఇప్పిస్తానన్నాడు ఎందుకంటే అతను తెలిసిన వాళ్ళు ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్ అని అయ్యో నాలుగు ఖర్చుకుంటాం ఇప్పుడు ఒక శాస్త్రం తెలుసా తలాపున సముద్రం పెట్టుకొని దూప దూపకేడ్చిందట పక్కన నీ ఫ్రెండు అతనికి అన్నీ తెలుసు అతను అడగకుండా నువ్వు డైరెక్ట్ పోయి కొనుక్కున్నావు కొన్ని కొన్ని సందర్భాలలో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయండి మీకు తెలుసు మీకు తెలిసినటువంటి విషయం ఏది అంటే మనకు ఆ తెలిసేది ఏంటంటే మనకు పక్కన ఉంచుకొని కూడా మనం దాన్ని కనపడకుండా అవుతుంది అట్లా ఈ యొక్క మేషరాశిలో వృక్షిక రాశిలో జన్మించిన వారు ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదో తేదీలో జన్మించిన ఐదు పద్నాలుగు ఇరవై మూడో తేదీలో జన్మించిన డే టు మంత్ ఇయర్ మొత్తం రెండు కానీ ఐదు కానీ అయినా కూడా ఎక్కువగా సమస్యలు ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి దీన్ని నుండి బయటపడాలంటే మీరు ఒక్కసారి పర్సనల్గా మీరు ఫోన్ కలిసే ప్రయత్నం చేయాలి మీ యొక్క జాతకాన్ని మొత్తం పరిచయం ఇలా చెప్తే ఇది కమర్షియల్ అయిపోతుందేమో మీ ఆలోచన అలా ఉంటే నేను ఏం చేయలేను ఎందుకంటే ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు అతని మనసులో ఏముందో నేను చెప్పగలుగుతాను ఆ విద్య నేర్పాడు గురువు నాకు నీ మనసులోనూ నా గురించి ఏమనుకుంటావో నేను చెప్పగలుగుతాను తెలిసిపోతుందండి ఇదిగా అతని మనసుతో నా మనసు మనసు జత చేస్తాను అతను ఏమనుకుంటాడో నేను చెప్పగలుగుతాను అందుకే చెప్తున్నాను ఇప్పుడు వింటున్నటువంటి వారి సమ అందరూ కూడా ఇట్లా నెగిటివ్గా ఆలోచించొద్దని చెప్తున్నానండి నెగిటివ్గా ఎప్పుడు ఆలోచించొద్దండి నేను ఒకటే చెప్తున్నాను వచ్చినప్పుడు నేను తీసుకొచ్చింది ఏం లేదు పోయేటప్పుడు తీసుకెళ్లేదేం లేదు మీరు బాగుంటే నా పేరు ఒకటి గుర్తుంచుకుంటే చాలు సరిపోతుంది ఎన్ని సంవత్సరాలైన యుగ యుగాలైనా కూడా ఆ పేరు గుర్తుంటుంది నా పేరు ఇతను పెట్టాడు ఇతని ద్వారా నేను బాగుపడ్డాను పది పైసలు సంపాదించుకున్నాను వెనక్కి వేసుకున్నాను నా జీవితం బాగుపడింది దాని ద్వారా నీ మనసుకు నచ్చినట్టుగా నువ్వు చెప్పుకుంటే చాలు నువ్వు పది మందితో చెప్పుకుంటే చాలు మౌత్ పబ్లిసిటీ చాలు నాకు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క తేదీలలో పుట్టినటువంటి వారు మరి ఈ రాసులలో వృచ్చిక రాశి మరి మేషరాశిలో పుడితే ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటారు ఇకపోతే తులారాశిలో కానీ వృషభ రాశిలో కానీ ఈ తులా వృషభ రాశిలో ఈ రెండు రాసులలో పుట్టినటువంటి వారు మూడో తారీఖు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో జన్మించిన తర్వాత ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తేదీలలో జన్మించినా ఎక్కువగా సమస్యలు వస్తాయండి ఇది ఒకటే కాదు సమస్య ఇంటికి మొదటి సంతానం కానీ మూడవ సంతానం కానీ మీ డే టు మంత్ ఇయర్ మొత్తం కొడితే ఒకటి కానీ మూడు కానీ అయినా కూడా సమస్యే ఏది తులారాశి వారికి వృషభ రాశి వారికి గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇంటికి మొదటి సంతానమైన ఆదివారం రోజు జన్మించిన ఈ సమస్యలు తర్వాత వారు కానీ వృషభ వారు కానీ ఎస్ కానీ ఎల్లు కానీ జీ కానీ సి కానీ ఏ కానీ ఈ ఇలాంటి అక్షరాలతో పేర్లు పెట్టుకున్నా కూడా సమస్యే ఎక్కువగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారు మానసిక ప్రశాంతత ఉండదు ప్రతి పని ఇప్పుడు ఉదాహరణకి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు ప్రతిసారి వీసా ఫెయిల్యూర్ అయిపోతూనే ఉంటుంది స్టాంపింగ్ పడదు అసలే ఒకవేళ స్టాంపింగ్ అటు ఇటు అక్కడికి పడి వెళ్ళిపోయినా కూడా అక్కడ అవకాశాలన్నీ చేదాక వచ్చి మిస్ అయిపోతుంటాయి ఇటు డబ్బు నష్టం మన ఇంట్లో ఇంటి దగ్గర నుండి డబ్బులు పంపిస్తుంటే అవి ఖర్చు అయిపోతూనే ఉంటాయి మనం మనం పైగా మనం తల్లిదండ్రులకు మనం పంపించాల్సిన పరిస్థితులు ఉండవు అక్కడ మీ తల్లిదండ్రులు చేసి మీకు పంపిస్తేనే మీరు బ్రతికే పరిస్థితి అక్కడ నెలకొంటుంది ఉంటుంది ఇవన్నీ గమనించాలండి అందుకే కొన్ని కొన్ని రాసులలో పుట్టినటువంటి వారు కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోండి మొత్తం ఈ రాశులలో పుట్టారు ఈ తేదీలలో పుట్టారు కాబట్టి ఇక మీకు జీవితమే లేదని అనడానికి ఉండదు ఏ దేనికైనా పరిష్కారం ఉంటుంది ఖచ్చితంగా ఆ మార్పు వచ్చే విధంగా నేను చేస్తాను తర్వాత మకర రాశిలో కుంభరాశిలో పుట్టినటువంటి వారు ఈ మకర రాశిలో కుంభరాశిలో పుట్టినవారు ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో పుట్టిన తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలలో పుట్టినా కూడా మకర కుంభరాశి వారికి ఎక్కువగా సమస్యలు అదేవిధంగా డే టు మంత్ ఇయర్ మొత్తం కొడితే ఒకటి కానీ తొమ్మిది కానీ అయింది అనుకోండి ఎక్కువగా సమస్యలు ఫేస్ చేస్తుంటారు ఎప్పుడు అనారోగ్య సమస్యలు డబ్బులు ఎవరికైనా ఇస్తే తిరిగి రావు మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు ఎవరికైనా ఇచ్చారనుకోండి అవి మీ జీవితకాలంలో ఇంకా అసలు వాటిని మర్చిపోండి అసలే ఎవరికి కూడా ఉచిత సలహాలు ఇస్తే వాళ్ళు బాగుపడతారు మీ జీవితంలో మీకు మీ సలహాలు పాటిస్తే అవి ప్రయోజనం చెందవు ఒకటి సొంత గృహ నిర్మాణం కట్టుకోవాలని కూడా ఎంతో ఎన్నో రోజుల నుండి ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు కానీ అది నెరవేరే ప్రయత్నంలోనే విరమించుకుంటారు దాన్ని ఇలా కాదండి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే చాలా చాలా చెప్పవచ్చు వీటి గురించి ఏదేమైనా ఒకసారి మీ జాతకాన్ని పూర్తి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని సరిచేసుకోవాలి నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను బట్ ఈ సమస్య ఎంత పెద్ద సమస్యనైనా మనం ఈజీగా క్లియర్ చేయవచ్చు అండి ఇకపోతే మీనరాశి అండ్ ధనుస్సు రాశి ఈ రెండు రాసులు మీనా ధనుసు రాసులలో జన్మించినటువంటి వారు ఆరో తారీఖు పదిహేను ఇరవై నాలుగో తేదీలలో పుడితే సమస్య గుర్తుపెట్టుకోండి ఆరు పదిహేను ఇరవై నాలుగో తేదీలలో పుడితే సమస్య ఈ మీనా ధనుసు రాసుల వారికి డేటు మంత్ ఇయర్ మొత్తం కూడితే నంబరు ఆరో నంబరు అయి ఉండకూడదు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క విషయాన్ని గమనించండి లేని ఏంటంటే ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగో తేదీలలో పుట్టారనుకోండి ఖర్చు ఎక్కువగా సంపాదన తక్కువగా ఉంటుంది ఖర్చు విపరీతమైన ఖర్చు ఇప్పుడు మీకు వచ్చిన డబ్బు అది లక్ష రూపాయలే కానీ యాభై వేలే కానీ ఎంతైనా కానివ్వండి ఖర్చు అయిపోతూనే ఉంటుంది మిగులుబాటు అనేది చాలా తక్కువగా ఉంటుంది ఒకటి ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినటువంటి రాసులలో మరి ఈ తేదీలలో పుట్టినటువంటి వారికి ఏదైనా సమస్య వస్తే మాత్రం తప్పకుండా నేనున్నానని మాత్రం మర్చిపోకండి మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్కూల్తో నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో బాగుంది